గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 8వ తరగతిలోని స్ఫూర్తి అనే పాఠ్యాంశం గురించి కొన్ని అంశాలను చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము ఒక సాంఘిక టీచర్ వచ్చింది, క్లాస్కి బోధించడానికి వచ్చింది. ఆమె ఏ విధంగా ఉంది, కళ్ళు కనిపించవు, అయినా కూడా తను క్లాస్ని వెతుక్కుంటూ వచ్చి పాఠ్యాంశాన్ని బోధిస్తుంది. స్టూడెంట్స్, మీకు ఏ విధంగా కనిపిస్తుంది, మీరు ఏ విధంగా పరీక్షలు రాస్తారు అని అడిగారని మనం చెప్పుకున్నాం కదా. ఈ పాఠ్యాంశం మనకు లేఖ రూపం లోపల ఉంటుందని కూడా మనము చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఆ టీచర్ ఏమేమి సమాధానాలు చెప్తుంది, అడిగిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఏమేమి సమాధానాలు చెప్తుందో చూద్దాము. ఏ విధంగా చదువుకుందో చూద్దాం. అందుల పాలిట బ్రెయిలీ లిపి గొప్ప అని తెలిపింది. అయితే ఏ విధంగా చదువుకున్నారు, మరి మీరు ఏ విధంగా రాయగలరు అని చెప్పారు కదా. అప్పుడు టీచర్ ఏమని చెప్తుంది, అందులు అంటే ఎవరు, కళ్ళు కనిపించని వాళ్లకు బ్రెయిలీ లిపి, బ్రెయిలీ ఉంటుంది కదా, వాళ్ళు బ్రెయిలీ లిపి లోపల రాస్తారు, వాళ్ళకు అది ఒక గొప్ప వరం అని చెప్పింది. బ్రెయిలీ కూడా అందుడేనని, ఆ చదవడంలోనూ కలిగే ఇబ్బందిని తొలగించేందుకు కష్టపడి లిపిని కనుగొన్నాడని చెప్పింది. అయితే ఆ బ్రెయిలీ రైటింగ్కి బ్రెయిలీ అనే పేరు ఎందుకు వచ్చిందంట, బ్రెయిలీ అనే వ్యక్తి కూడా, బ్రెయిలీ అనేది ఒక వ్యక్తి పేరు, అతను కూడా అంధుడే, అతను కూడా గుడ్డివాడే, తను చదువుకోవాలని కోరిక ఉంది కాబట్టి అతడే చదవడం లోపల కలిగే ఇబ్బందిని, అతనికి ఇబ్బంది కలిగింది ఏ విధంగా చదువుకోవాలి, చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎదుర్కొని బ్రెయిలీ లిపిని అతడు తయారు చేశాడు కాబట్టి అతడు బ్రెయిలీ లిపి అని మనము అంటారు. కాబట్టి అతడు ఏం చేశాడు, చదివేయడంలో కలిగే ఇబ్బందిని తొలగించేందుకు కష్టపడి ఈ లిపిని కనుగొన్నాడు అని చెప్పింది. బ్రెయిలీ కనుగొన్నాడు ఈ రైటింగ్ని, మనకి బ్రెయిలీ కనుగొన్నాడు కాబట్టి దీన్ని బ్రెయిలీ లిపి అంటారు అని చెప్పింది. బ్రెయిలీ లాగే అంగవైకల్యాన్ని గెలిచిన, విజయం సాధించిన వారి గురించి ఆసక్తిగా చెప్పింది. ఇంకేం చెప్పింది, బ్రెయిలీ లాగా వైకల్యాన్ని గెలిచి, వైకల్యం అంటే చెప్పాను కదా నేను మీకు హ్యాండిక్యాప్డ్, బ్రెయిలీ లాగే చాలామంది వైకల్యాన్ని గెలిచి గొప్ప గొప్ప విజయాలు సాధించారు, అలా చాలామంది ఉన్నారు అని వాళ్ళ గురించి చాలా ఇంట్రెస్ట్గా టీచర్ అనేది చెప్పింది. ఏ అవయవము పనిచేయని స్టీవెన్ హాకింగ్ విశ్వ రహస్యాలను కనుగొన్న విధం వివరిస్తుంటే మా ఆశ్చర్యానికి అంతే లేదు. ఇంకా ఏమంటున్నారు, ఏ అవయవము పనిచేయని స్టీఫెన్ హాకింగ్ అనే ఒక సైంటిస్ట్, ఆయనకి ఏ అవయవం కూడా శరీరం లోపల ఒక్కటి కూడా సరిగ్గా పనిచేయదు. అయితే అతను ఏం చేసిందంట, విశ్వ రహస్యాలను, ఈ వరల్డ్కి సంబంధించిన సీక్రెట్ని అతను కనుగొన్నాడు. అతను ఏ విధంగా కనుగొన్నాడు అవన్నీ వివరిస్తుంటే మాకు చాలా ఆశ్చర్యమయ్యింది. అలాగే పవర్ లిఫ్ట్ రాజేందర్ సింగ్, సంగీత దర్శకుడు రవీంద్ర జైన్, పెట్టుడు పాదాలతో నాట్యం చేసే సుధా చంద్రన్ మొదలైన వారందరూ శారీరక వైకల్యం ఉన్నవారే. ఇంకేమంటున్నారు ఇక్కడ, పవర్ లిఫ్ట్ రాజేందర్ సింగ్ ఉన్న, సంగీత దర్శకుడు రవీంద్ర జైన్, పెట్టుడు పాదాలతో అంటే కాళ్ళు లేవు కానీ కాళ్ళను పెట్టు, ఆర్టిఫిషియల్గా కాళ్ళను పెట్టుకొని నాట్యం చేసింది ఎవరు, సుధా చంద్రన్. ఆమె కూడా ఆ నాట్యం లోపల ఒక గొప్ప పేరు తెచ్చుకుంది. కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అంత మంచిగా నాట్యం చేయరు కానీ ఈ సుధా చంద్రన్ అంత మంచిగా నాట్యం చేసింది. వీళ్ళందరూ కూడా శారీరక వైకల్యం ఉన్న వాళ్ళే, అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. అయినా పట్టుదలతో తమను తాము నిరూపించుకున్నారు, అయినా కూడా మాకు అంగవైకల్యం ఉంది మేమేం చేయగలము అని అనుకోకుండా వాళ్ళకున్న పట్టుదలతోటి వాళ్ళ టాలెంట్ ఏంటిదో వాళ్ళు నిరూపించుకున్నారు. ఈ గొప్పవారి గురించి తెలుసుకున్న తర్వాత, ఇంతమంది గొప్ప వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను తర్వాత, అందరిలాగే వైకల్యం గల ఎవరైనా ఏదైనా సాధించగలరని చెప్పవచ్చు. తెలుసుకున్న తర్వాత నాకేమనిపిస్తుంది, అందరిలాగే వైకల్యం గల వాళ్ళు ఎవరైనా సరే, అందరిలాగే మన వాళ్ళు కూడా ఏదైనా సాధించగలరని ఆమె చెప్పింది. వైకల్యం ఉన్నవారిపై చూపాల్సింది సానుభూతి కాదు. సానుభూతి అంటే ఏంటిది, సింపతి. ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనము సింపతి అనేది చూపించద్దు, వారిని గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వంటి విషయాలను మా స్వాతి టీచర్ ద్వారా తెలుసుకున్నాము. వాళ్ళ టీచర్ ఇలాంటి విషయాలను చెప్తుంది, ఎవరికైతే వైకల్యం ఉంటుందో వాళ్ళని మనము సానుభూతి చూపించద్దు, వాళ్ళపైన మనము గౌరవం చూపించాలి, వాళ్ళకు ఒక ప్రోత్సాహం అనేది ఇవ్వాలి అంట అని వాళ్ళ టీచర్ చెప్తుంది. ఎవరు వాళ్ళ టీచర్ పేరు, ఏం పేరు, స్వాతి. అప్పటి నుండి మా టీచర్ అంటే మాకు మరింత ఇష్టం, చాలా ఇష్టం, గౌరవం పెరిగింది, చాలా రెస్పెక్ట్ అనేది ఆ టీచర్ పైన వచ్చింది. అప్పుడప్పుడు వారి ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాము, అప్పుడప్పుడు మా టీచర్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా టీచర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మేము వస్తాము. కష్టపడకపోవడం, నేర్చుకోకపోవడం, ప్రయత్నం చేయకపోవడమే అసలైన వైకల్యాలని తెలుసుకున్నాము. అయితే అసలైన వైకల్యం అంటే ఏంటిదంటే కష్టపడే తత్వం లేకపోవడము, ఇంకా మన దగ్గర నేర్చుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేర్చుకోకపోవడము, ప్రయత్నం చేయకపోవడం, అసలు ట్రై చేయకపోవడము, ప్రయత్నమే చేయకపోవడం, ఇవి అసలైన వైకల్యాలు అని మేము తెలుసుకున్నాము.
నువ్వు సెలవులో వచ్చినప్పుడు మా స్వాతి టీచర్ను పరిచయం చేస్తాను, మీ పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు, తిరిగి ఉత్తరం రాయగలవు, ఎదురు చూస్తుంటాను ఆమె చెప్పింది అన్నట్టు. నువ్వు సెలవులో వచ్చినప్పుడు నేను మా స్వాతి టీచర్ను నీకు పరిచయం చేస్తాను, మీ పెద్దలకు నేను నమస్కారాలు చెప్పానని చెప్పు, తిరిగి నాకు ఈ రిప్లై ఇయ్యు అంటని చెప్పి, నీ రిప్లై కోసం నేను ఎదురు చూస్తుంటాను అంటని చెప్పి. ఇట్లు ఎవరు? నీ మిత్రురాలు కరుణ. కరుణ అనేది లెటర్ రాసింది. ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎవరు అసలు? కరుణ. ఎవరికి రాసిర్రు? సలీమాకి రాసింది. అడ్రస్ ఏంటి? సలీమా 2-1-11 చెర్లపల్లి వరంగల్ రూరల్. ఇది మనకు ఈ స్ఫూర్తి పాఠ్యాంశానికి సంబంధించిన అంశము. ఏ రూపంలో ఉంది? లేఖ రూపం లోపల ఉంది. ఎవరు ఎవరికి రాశారు? కరుణ సలీమాకు రాశారు. దేని గురించి రాసింది? వాళ్ళ స్వాతి టీచర్ గురించి రాసింది. వాళ్ళ స్వాతి టీచర్ ఎట్లా ఉంది? వైకల్యం కలిగి ఉంది. ఆమెకు కళ్ళు కనిపించవు. ఆమె కళ్ళు కనిపించకపోయినా కూడా అందంగా చాలా చక్కగా బోధిస్తుంది. ఇంకా ఏం చెప్పింది ఆ స్వాతి టీచరు? ఆ వైకల్యం ఉన్న వాళ్ళ గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చాలా గొప్పగా వివరించింది. సో ఇది స్ఫూర్తికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనము ఆ పాఠ్యాంశానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ బిట్స్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ.